నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబ్ల్యూ డబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి గురు నమహా బాగా నాదపోతుందోమహా బ్లూ డాట్ కాం ప్రోషోలకు స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి అక్టోబర్ ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి మీ మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికంగా కొంత ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి గోచరిస్తుంది మీకు రావాల్సిన ధనం ఏమన్నో ఇరుక్కుపోతుంది అది సరైన సమయానికి రాదు కొన్ని సందర్భాల్లో వడ్డీలు కట్టడానికి చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎన్ని రకాల ఇబ్బందులు ఏర్పడ్డప్పుడు కూడాను సంతానాన్ని బాగా చదివించాలనే ఉద్దేశంతో ఏదో విధంగా డబ్బులు వాళ్ళ కోసం సమకూరుస్తారు వాళ్ళని బాగా చదివిస్తారు సంతాన పురోగతి కుటుంబ పురోగతి బాగుంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఒడిదుడుకులు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి లభించేటటువంటి సౌకర్యాలు గౌరవం మీకు లభించకపోవటం మీ మానసిక వేదన అవుతుంది సమాజం ఎటుపోతుందో ఏమైపోతుందో న్యాయం ధర్మం ఏమైనవి అనేటువంటి బా బాధ భావన మిమ్మల్ని అంతగానో కుంగదిస్తాయి అయినప్పటికీ కూడాను సమస్యలకి తలవగకుండా ధైర్యంగా వాటిని ఎదిరిస్తారు న్యాయస్థానాల్లో మీకు న్యాయం జరుగుతుంది కోరుకున్నటువంటి సీటు ఏదైతే ఉందో దానికి బదిలీ కాగలుగుతారు ఉన్నతాధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి సమాజంలో పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి వాళ్ళందరికీ ఎవరూ దొరకనట్టుగా మీరు ఒక్కడే చతువు లేనట్టుగా వాళ్ళు భావిస్తారు ఈ రకమైనటువంటి ఇబ్బందులు షష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఏర్పడుతున్నాయి అదేవిధంగా వ్యవసాయ సంబంధమైన విషయాలు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు సంబంధించిన విషయాలు ఇవి పురోగతిలోనే ఉంటాయి మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండొచ్చు అయితే ఇంకా కొంత సమయం వేచి ఉంది ఫలితం రావటానికి అని చెప్పని ఎదురు చూస్తుంటారు వివాహాది శుభకార్యాల విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క వ్యూహము తప్పనిసరిగా మంచి ఫలితాలను ఇచ్చే విధంగా ఉంటుంది గొప్ప సంబంధం ఆకస్మికంగా కుదురుతుంది మీ మానసికమైనటువంటి సంతోషాన్ని కారణమవుతుంది అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాలు కళా సాంస్కృతిక సాహిత్య రంగాలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడాను మీకు లాభించే పరిస్థితిగాను కీర్తి తెచ్చిపెట్టేవి తెచ్చిపెట్టేవిగాను ఉంటాయి ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి సంతానం ద్విచక్ర వాహనం కొనిపెట్టమని ఎంతగా బలవంతం చేసినా కొనిపెట్టవద్దు అంతేకాకుండా వివాహ సంబంధమైన విషయాల్లో మీరే ఏకపక్ష నిర్ణయం తీసుకుంటారు ఎదుటి వాళ్ళ యొక్క సలహాలను కానీ ఎదుటి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కానీ మీరేమాత్రం పరిగణలోకి తీసుకోరు ఎందుకంటే వాడు పైకి కనపడుతున్నది మంచివాళ్ళు కాదు వాడు దుర్మార్గులు నయమంచకులు అనే విషయం మీకు తెలుసు ఆ విషయాన్ని బయట పెట్టకుండగా మీ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని మీరు అమల్లో పెట్టగలుగుతారు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది న్యాయస్థాన పరంగా వచ్చేటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్యపరమైన విషయాలు మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి చిన్న విషయమే కదా అని చెప్పని నిర్లక్ష్యం చేయకూడదు ప్రతి విషయంలో కూడాను జాగ్రత్తగా ఉండమనేది చెప్పదగినటువంటి సూచన ఆత్మవిశ్వాసం మంచిదే కానీ మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ప్రతిరోజు అష్టమూలికా చేయడంతో లక్ష్మీ తామరవతులతో దీపారాధన చేయండి అదేవిధంగా మహాతిథడితోటి సిద్ధగంధంతో మీ ఇష్టమైన దేవతకి మీ ఇష్టమైన దేవుడికి అభిషేకం చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అంతేకాకుండా ఎక్కడికైనా పని మీద వెళ్ళేటప్పుడు యజ్ఞ భస్మాన్ని ధరించి వెళ్ళండి యజ్ఞ భస్మాన్ని ధరించడం వల్ల యజ్ఞం చేసినటువంటి ఫలితం తగ్గుతుంది ఎక్కడికి వెళ్ళినా కానీ కొంత పనులు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది ఈ యజ్ఞ భస్మాన్ని ఒళ్ళంతా రాసుకోవచ్చు చేతులకి అదేవిధంగా ఉదర భాగానికి గుండె భాగానికి అన్ని చోట్ల కూడాను ఇది రాసుకున్నందువల్ల ఇది ఒక రక్షా కవచం లాగా మిమ్మల్ని కాపాడుతుంది అదేవిధంగా ఈ మేషరాశి వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి కొత్త హైటెక్ కాలం అన్నీ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావాల్సిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్కే వెళ్తున్నారా అయితే డబల్యూ డబ్ల్యూ డబల్యూ ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ చాలా అనుకూలంగా ఉంది ఆర్థిక పనులు విషయాలు బాగున్నాయి వలుకు పడుతుడు సాధించాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మీరు సాధించుకోగలుగుతారు రాజకీయపరమైనటువంటి ఒక పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు సమాజంలో మీ పేరు ప్రఖ్యాతుల్ని పెంచుకోవటానికి ప్రజా సంబంధాలు పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అదేవిధంగా ఉన్నంతలో నలుగురికి సహాయం చేయటం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనటం మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది బంధువుల్లో ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ చేయులు ఇచ్చి వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు మీరు అనుకుంటారు మా చిన్నతనంలో మాకెవరూ ఇలాంటి ప్రోత్సాహం ఇవ్వలేదు బంధువులు ఎవరు కూడాను ఇంటి స్థాయిలో కూడా రానియలేదు ఈ కష్టపడి ఈ స్థాయికి వచ్చాం మనం కూడా అలాంటి తప్పుడు పనులు చేయకూడదు అన్న ఉద్దేశంతో మీ చేతిలో ఉన్న సహాయాన్ని మాడ సహాయాన్ని పలుకుబడిని ఉపయోగించి మిమ్మల్ని ఆశ్రయించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు సహాయం చేస్తారు దైవం దృష్టిలో ఇది చాలా గొప్ప విషయం ఎక్కడైతే దెబ్బతిన్నారో అక్కడ దెబ్బ కొట్టకుండా దాన్ని కూడా మీరు ఆదర్శంగా తీసుకోవడం అనేది చాలా మంచి విషయం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి సామాజిక కార్యక్రమాలు కానివ్వండి కొంత మానసికమైనటువంటి ప్రశాంతత ఊరట ప్రశాంతత ఊరట నెలకొంటుంది మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి విద్యా సంస్థలు కానివ్వండి సేవా సంస్థలు కానివ్వండి అనాథాశ్రమాలు కానివ్వండి చాలా సానుకూలంగా నడుస్తాయి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది మీడియా పరంగా కూడాను చాలా అనుకూలమైనటువంటి ప్రచారం మీకు లభిస్తుంది సినీ రంగంలో ఉన్నవారికి అదేవిధంగా టీవీ రంగంలో ఉన్నవారికి నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు మానసికమైనటువంటి ధైర్యాన్ని కొందేసి పెట్టుకుంటారు అదేవిధంగా వివాహాల శుభకార్యాల విషయంలో అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకొని దాని ప్రకారం ఓ మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు వివాహం కారణటువంటి మగపిల్లల విషయంలో కూడాను సంబంధాలు కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది అదేవిధంగా పునర్వివాహ సంబంధమైనటువంటి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి పునర్వివాహ సంబంధమైనటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యే పరిస్థితి గోచరిస్తుంది మీరుగా కోరుకోకపోయినప్పుడు కూడాను ఒక వ్యక్తి మీ జీవితాన్ని దూరంగా కావటం మీ మానసికమైనటువంటి వేదనకు కారణమవుతుంది ఏది ఏమైనప్పుడు కూడాను భగవంతుడి యొక్క సంకల్పాన్ని మనం అనుసరించక తప్పదు కదా ఆచరించక తప్పదు కదా జరిగే జరక మానదు కదా అని మీకు మీరుగా సంభాళించుకుంటారు ఎంతగానో ధైర్యాన్ని ఓర్పుని కలిగి ఉంటారు వ్యాపారంలో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మోసాలు ఏవైతే ఉన్నాయో కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటివి అవి బయటపడతాయి మీ పేరు మీద మీరు ఇచ్చినటువంటి చనువుతో మీరు ఇచ్చినటువంటి అధికారంతో వాళ్ళ వాళ్ళ సుఖాలు చూసుకొని వాళ్ళ బుద్ధికి తోచిన తగిన విధంగా వ్యాపారాన్ని నడిపిస్తారు మీ దృష్టిలో మాత్రం చాలా మంచిగా కనపడతారు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు మీరు కూడా నమ్మరు వీళ్ళు ఇలాంటి పనులు చేస్తారని కానీ అలాంటి పనులు జరుగుతున్నాయి అందరికీ తెలుసు మీ ఒక్కళ్ళకి మాత్రం తెలియదు ఎవరు కూడా ధైర్యం చేసి ఇది జరుగుతోంది అనేటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకొని ఆ తప్పుని ఎవరు కూడాను చెప్పలేరు వాడి మీద చర్య తీసుకోకపోతే మనందరం నాశనం అయిపోతామనే పావంతో ఎవరి వరకు వాడు స్వార్థం తీసుకొని జరుగుతున్న విషయాలు అవి అన్యాయాన్ని మీ దృష్టికి రాని సరే ఏది ఏమైనా పాపం పడుతుంది దానికంటూ ఒక రోజు వస్తుంది అని మే మిన్నుకుంటారు అదేవిధంగా విదేశీ యాన సంబంధమైన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు వీసా సాధించేటువంటి విషయాలు గ్రీన్ కార్డ్ సాధించే విషయాలు ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది అందులో ఏమీ సందేహపడాల్సినటువంటి అవసరం లేదు ప్రతిరోజు అష్టములుగా తైలంతో తెల్ల జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయడం చాలా మంచిది అదేవిధంగా మీ ఇష్టదైవానికి సిద్ధగంధంతో అభిషేకం చేయండి చాలా మంచి ఫలితాలు ఉంటాయి మహాలక్ష్మీదేవికి లక్ష్మీ చందనంతో ఆరావళి కుంకుపుతోటి దీపారాధన చేయడం చాలా మంచిది ముత్తైదులకి సుమంగళి పసుపు దానంగా ఇవ్వండి అందువల్ల పిల్లలు వృద్ధి చెందుతారు భర్త ఆరోగ్యము వృత్తి ఉద్యోగాలు చాలా క్షేమంగా ఉంటాయి ఇది మహర్షులు చెప్పినటువంటి సులభమైనటువంటి తంత్రం సుమంగళి పసుపులో పసుపుతో స్వచ్ఛమైన పసుపుతో పాటు తెల్ల ఈశ్వరి వేరు దేవదారు గంధం పొడి కలుస్తాయి అవి దానంగా ఇవ్వటం వల్ల ఆ పసుపుని మాంగళ్య బలం ఏర్పడుతుంది అదేవిధంగా భర్తకి ఆరోగ్యం లభిస్తుంది వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థాయిని సాధించగలుగుతారు ముఖ్యంగా మీరంటే ఎక్కువగా అభిమానం కలిగి ఉంటారు కనుక ఈ యొక్క సూచన చేయటం అనేది జరుగుతుంది ఇది వృషభ రాశి వారికి గారు అన్ని రాసుల వాళ్ళకు కూడాను ఇది వర్తిస్తుంది వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు నాడు గాని సోమవారం నాడు గాని బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాదిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న ప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి మిథున్ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మీరు ఊహించినటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలు ఏవి కూడాను దగ్గరికి రావు అన్నీ కూడా మంచి ఫలితాలే ఉంటాయి ప్రజల్లో నుండి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా దెబ్బతింటాయని చెప్పని మీరు భయపడతారు కానీ అలాంటి పరిస్థితి ఏమీ రాదు మీ యొక్క ఆధిక్యత పతాకం ఏదైతే ఉందో అది అందరికంటే ఎక్కువగానే ఎత్తున ఉంటుంది ఎవరు ఏమీ చేయలేనటువంటి భగవంతుడి యొక్క అండదండలు మీ నీతి నిజాయితీ దాన ధర్మాలు మీరు చేసే పూజలు ఇవన్నీ కూడా ఫలిస్తాయి ఒక్క వ్యక్తి మీద అనేక వందల మంది బతుకుతున్నప్పుడు ఆ వ్యక్తిని రక్షించాల్సిన బాధ్యత భగవంతుడి మీద ఉంది అదే మిమ్మల్ని కాపాడుతుంది మీరు పది మందికి పెట్టి తింటున్నారు కనుక మీరు అమృత భోజ్యుడు ఎవరికి పట్టకూడగా ఒక్కడే తినేవాడు ఉంటాడు మొత్తం వాడు మృత భోజుడు ఇది శాస్త్రం చెప్పినటువంటి విషయం కనుక ఉన్నంతలో దాన ధర్మాలు చేయటం అన్నదానం చేయటం ఇలాంటి వాటికి మీరు అంతో ఇంతో సహకరిస్తూ ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల విశేషమైన భక్తి కలిగి ఉండి ముఖ్యంగా మీ ఇలవేల్పు పట్ల మీ ఇష్టదైవం పట్ల ఇలవేల్పు పట్ల ఎక్కువగా సఖ్యతగా క కలిగి ఉండి ప్రేమ కలిగి ఉండి ఆ ప్రేమ ఆ ఉత్సాహం ఆ ఆనందం వెల్లువిరి విధంగా ఆయనకి కానుక సమర్పించే పరిస్థితి వేడుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది అందరూ అనుకుంటారు వీడు అని చెప్పి అనుకున్న వాళ్ళంతా కూడాను మీ స్థితి చూసి భగవంతు వల్ల వీడు ఒక స్థాయికి వెళ్ళాడని చెప్పని మీ ఆత్మీయులందరూ కూడాను గుండె మీరు చేసుకుంటారు చక్కగా ఆనందపడతారు వివాహ శుభకార్యాల విషయంలో ఎవరి యొక్క జోక్యాన్ని మీరు పట్టించుకోరు అలాగని మీరు కూడా జోక్యం చేసుకోరు ఇంట్లో వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తారు ప్రతి విషయంలో కూడా మనం చేయబెట్టడం పెట్టడం బాగుండదన్న ఉద్దేశంతో అది కాక ముఖ్యమైన నిర్ణయాల్లో వాళ్ళ నిర్ణయానికే ప్రాముఖ్యత ఇవ్వటం మంచిదని మీరు భావించి మీకు వచ్చిన సంబంధం చూసుకోండి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అయితే కుల మత వర్గ తారతమ్యాలు మాత్రం జాగ్రత్తగా పాటించాలి అందుకు అవసరమైనటువంటి డబ్బులు ఎంతైనా సరే నేను ఖర్చు పెట్టి ఘనంగా పెళ్లి చేస్తాను చిన్న చిన్న విషయాల్లోకి నన్ను లాగద్దు నాకు నచ్చిన సంబంధం మీకు నచ్చట్లేదు మీకు నచ్చిన సంబంధం నాకు నచ్చట్లేదు మరిద్దరికీ నచ్చింది వాళ్ళకి నచ్చట్లేదు కనుక ఇదంతా కూడా పెళ్ళంతా కూడాను ఓ రకమైనటువంటి లాగా తయారవుతుంది కనుక మేము భేదాభిప్రాయం లేకుండా మీ యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందో మీ కావచ్చే సంబంధాలు ఏంటో మీరు పరిశీలించుకోండి దానికి సంబంధించినటువంటి ఆర్థిక సహాయం మాత్రం నేను చేస్తానని సున్నితంగా సమస్యల నుంచి తప్పించుకుంటారు మీ వ్యక్తిగతమైన రహస్యాలు కానివ్వండి కుటుంబ పరమైన రహస్యాలు కానివ్వండి ఆఫీస్ పరమైన రహస్యాలు కానివ్వండి తెలుసుకోవడానికి కొంతమంది వ్యక్తులు గుంటలెక్కర్లాగా కూర్చొని ఉంటారు వాళ్ళందరినీ గమనించి ఏ పని ఎవరికి చెప్పకుండా ప్రతి ముఖ్యమైన పని మీ ఆధ్వర్యంలోనే చేసుకుంటారు ఏ కాగితాలు ఎక్కడ పెట్టింది ఏ కాగితాలు ఏ ఫైల్లో ఉంది ఎవరికి కూడా చెప్పరు సన్నిహితులైన వాళ్ళకు కూడా మీ యొక్క అది కోడ్ నెంబర్ ఉంటుంది కంప్యూటర్కి ఆ కోడ్ నెంబర్ చెప్పరు ఈమెయిల్ నంబర్ చెప్పరు ఇలా చాలా జాగ్రత్తలు తీసుకొని మానసికమైనటువంటి ధైర్యంతో ఉత్సాహంతో అనేక రకాల విజయాలను మీరు సాధించగలుగుతారు పది మందికి మీరు కావాల్సిన వ్యక్తి అని చెప్పని రుజువైపోతుంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఇంట్లో వాళ్ళు సంతోషపడే విధంగా మనం మంచి కార్యక్రమాలు చేస్తున్నాము అనేటువంటి సంతోషం కలుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు ప్రతి నిత్యం కూడాను ఆరవళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవిని పూజించడం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ఓం నమ శివాయ వత్తులతోటి పరమేశ్వరుడి దగ్గర ఓం నమో నారాయణ వత్తులతోటి శ్రీమన్నారాయణుని దగ్గర హనుమాన్ వత్తులతోటి ఆంజనేయ స్వామి వారి వద్ద దీపారాధన చేయడం చాలా మంచిది అంతేకాదు ఈ అనేటువంటి పొడి ఉంటుంది ఇది పూర్తిగా వనమూలికలతోటి తయారు చేయబడ్డటువంటిది మునులు చెప్పిన విధంగా తయారు చేయబడ్డటువంటిది దీని పొగ ఒకసారి వేస్తే ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలు నరదృష్టి గురదృష్టి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పటాపంచలే పోతాయి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది మీరు చూడండి ఉదయం సాయంత్రం గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఈ దైవిక పొడి వాడి చూడండి చక్కటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఈ మిథున్ రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఎనిమిది ఏదైనా పరిమిద వెళ్ళేటప్పుడు గురువారం నాడు గాని శనివారం నాడు గాని బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా కర్కాటక రాసి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది మిమ్మల్ని ఆదుకోవటానికి అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు మీకు అండగా నిలుస్తారు నువ్వు ఏ పని చెయ్యి దానికి మా పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పని వాళ్ళు హామీ ఇవ్వటం జరుగుతుంది ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు అండదండలతో అంతో ఇంతో బాగుపడతారు సంతానాన్ని బాగా చదివించుకోగలుగుతారు మీ కుటుంబ ప్రతిష్ట ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టాలో మీ తాపత్రయం ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు నెరవేర్చుకోగలుగుతారు సంతానం వల్ల మంచి ఖ్యాతి లభిస్తుంది అదేవిధంగా ఈ ఎంసెట్ ఎగ్జామ్స్ కానివ్వండి ఈ వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి ఐఐటికి సంబంధించిన విషయాలు కానివ్వండి బ్యాంకు పోటీలకు సంబంధించిన విషయాలు కానివ్వండి అన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తోంది ఏమాత్రం మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతి విషయంలో కూడాను భార్య పిల్లలు ఆనందంగా ఉంటారు ఏం పర్వాలేదు రానా మేమున్నాం ఈ కార్యక్రమం చేయి విజయవంతంగా ఉంటుంది నువ్వేమి ఆందోళన పడవాక ఎవరు మనల్ని ఏమీ చేయలేరు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పని హితవు చెప్పేటువంటి ఆత్మీయులు ఉంటారు అంతకంటే జీవితంలో ఇంకేం కావాలండి ముందుకెళ్తుంటే ఆగాగని చెప్పి వెనక్కి పట్టుకుని లాగేటువంటి వాళ్ళకంటే శల్యసార్య కంటే ఇది ఎంత మంచిది ఈ రకమైనటువంటి మాటల వల్ల మీరు ఉత్తేజితులవుతారు కొంత మానసికమైనటువంటి ధైర్యం వస్తుంది కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను సవి చవిచూడగలుగుతారు కొద్దిగా ప్రాప్తి కలిగినా కానీ ఇది దాని నాకు సంతోషం భగవంతుడి వాడు ఇచ్చాడు రేపు మరికొంత ఇస్తాడు అంతా ఈ సంకల్పం అని మీరు సరిపెట్టుకుంటారు ఎక్కడ కూడా వృత్తి ఉద్యోగాల పరంగా అన్యాయం జరుగుతున్నా కానీ ఎక్కడ మీరు బయటపడరు మాట్లాడరు మీ అసంతృప్తిని వెల్లడించరు అన్నిటికీ భగవంతులే ఉన్నాడు మనం దేని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్నది శక్తి సామర్థ్యం స్కిల్ ఇది ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళ దగ్గరికే నేను వెళ్తాను అప్పటికైనా ఇవన్నీ కూడా నాకు తాత్కాలికంగా ఉండే ఇబ్బందులే అని మీరు భావిస్తారు మీ యొక్క భావన కరెక్ట్ అవుతుంది మంచి చోట ఉద్యోగానికి అవకాశం కలుగుతుంది పెద్ద పోస్ట్లో మిమ్మల్ని రమణమని చెప్పిన ఆహ్వానం రావటం మీరు వెళ్ళటం కూడా జరుగుతుంది నిరుద్యోగులైన విద్యావంతులకు చాలా అనుకూలంగా ఉంది విదేశాల్లో ఉండే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వారం అనుకూలంగా ఉంది మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది ఓ స్థిరమైనటువంటి ఉద్యోగం దొరికే పరిస్థితిగా గరగతులు సూచిస్తున్నాయి వీసా కోసం ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి వీసా లభిస్తుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి దాదాపుగా గ్రీన్ కార్డు తప్పించే పరిస్థితి వస్తుంది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంటు అందుకు సంబంధించిన పని పూర్తవుతుంది ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి వే వ్యంగ్యము వ్యాఖ్యానం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ సిగ్గుపోయే విధంగా మీరు విజయవంతమైన ఫలితాలు సాధించి పెద్దవాళ్ళ దగ్గర నిర్పించుకోగలుగుతారు ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ప్రింట్ మీడియాలో కూడాను మీ యొక్క విజయవంతమైన ఫలితాల గురించి ప్రముఖంగా పతురింపబట్టడం అనేది జరుగుతుంది ఏ విషయంలో కూడా ఎవరితో మనం పోటీ పెట్టుకోకూడదని మీరు ఎంత నెమ్మదిగా వెళ్ళినా కానీ మీ యొక్క మంచితనాన్ని చాలా అసమర్థతగా తీసుకుంటారు ఆ అసమర్థతగా తీసుకోవడమే వాళ్ళ పార్టీ కోపం ఉంచింది మిమ్మల్ని తక్కువగా ఎస్టిమేట్మే వాళ్ళు చేసినటువంటి తప్పు వాళ్ళు మీకు విలువిచ్చి ఇతంతో ప్రమాదం ఉందని చెప్పిన వాళ్ళు కానీ జాగ్రత్తపడి ఉంటే మీకు అంత గొప్ప విజయం లభించేది కాదు వాళ్ళకి అంత నష్టము సంభవించేది కాదు కానీ మితిమీన్న ఆత్మవిశ్వాసం ఆ వాడి వల్ల ఏముందులే వాడే మనల్ని ఏం చేస్తాడు అనుకొని అందరూ కూడా ఒకటే మాట మీద ఉండి మిమ్మల్ని లెక్క చేయకపోవటం మీరు ఘన విజయం సాధించడం అనేది జరుగుతుంది ప్రతి విషయంలో నా భగవంతుడి యొక్క అండదండలు ఉన్నాయని చెప్పని మీరు భావిస్తారు ప్రతిరోజు ప్రతినిత్యం నిత్యం కూడాను సిద్ధగంధంతో తోటి అభిషేకం చేయండి మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతోటి లక్ష్మీ చందనంతో పూజ చేయండి చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఎక్కడికైనా బయట పని మీద వెళ్ళేటప్పుడు యజ్ఞ భస్మాన్ని పెట్టుకొని బయటికి వెళ్ళండి చాలా మంచిది ఒక యజ్ఞం చేసినటువంటి ఫలితం అనేది మీకు లభిస్తుంది మా మహనీయ మహర్షులు ప్రాచీన కాలంలో చేసినటువంటి పని ఏదైతే ఉందో అదే నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను కొత్తగా నేను చెప్పేటువంటి విషయం కాదు శాస్త్ర గ్రంథాల్లో మహనీయమైనటువంటి తపో మహిమాన్వితులైనటువంటి మార్చులు చెప్పిన అంశాన్ని విషయాల్ని మీకు వివరిస్తున్నాను ప్రతిరోజు కూడాను అంతో ఇంతో దైవ కార్యక్రమాలు మంచి పనులు చేయండి మీరు నిద్రపోరు ఏదో ఒకటి మంచి పని చేయాలి వాడ అని ఆ రకమైనటువంటి తత్వాన్ని నలవచ్చుకుంటారు విందులు వినోదాలకు దూరంగా ఉండాలని చెప్పని మీరు భావిస్తారు అదేవిధంగా దాన్ని అమలు చేయగలుగుతారు కానీ కొంతమంది అతి ముఖ్యమైన స్నేహితులు పిలవటం వల్ల కొన్ని విందులకి వినోదాలకి వెళ్ళక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఏది ఏమైనప్పుడు కూడాను మీ మనసులో ఉన్న క్రమశిక్షణ ఏదైతే ఉందో అది మిమ్మల్ని కాపాడుతుంది ఆ క్రమశిక్షణాయుతమైన పద్ధతుల్లోనే మీరు నసుకుంటారు వివాహాది శుభకార్యాల విషయంలో కూడాను మీ అంచనాలు నిజమవుతాయి మంచి సంబంధం కుదురుతుంది ఏ కోణంలో కూడాను ఆలోచించాల్సిన అవసరం కానీ ఆందోళన పడాల్సిన అవసరం కానీ ఏమీ లేదు కోరుకున్నటువంటి సంబంధం రావటం ఎవరికైనా సంతోషమే మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా సరే వివాహం ఘనంగా చేయాలనుకుంటారు మూడవ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణం చేత మీరు ఎవరి మీదైతే ఆశలు పెట్టుకున్నారో వాళ్ళ వల్ల కొంత ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది నీకెందుకు నువ్వు చేయి పని మేమందరం వెనుకున్నావు మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పిన పెద్ద మనుషులే తీరా మీరు కార్యరంగంలోకి దిగిన తర్వాత మొహం కూడా చూపిస్తారు ఫోన్ చేసిన ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు ఇలాంటి తోట మనం కలిసి జీవనం కొనసాగించేది అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది ఎందుకంటే వాళ్ళకి మీ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నా మీతో తిరగాలన్నా వాళ్ళకి దురుద్దేశం లేదు భయపడతారు వాళ్ళ భయమే అక్కడ కార్య అపజయానికి కారణమవుతుంది ఇవన్నీ మీరు పట్టించుకోకుండా మీరు చేయవలసిన కార్యక్రమాన్ని మీరు విజయవంతంగా నడిపించగలుగుతారు కొన్ని కీలకమైన ఒప్పందాలని కుదుర్చుకుంటారు విదేశీ యానం చేయగలుగుతారు రహస్య ప్రయాణాలు రహస్యమైన చర్చలు రహస్యమైనటువంటి ఒప్పందాలు ఇవన్నీ చేసుకుంటారు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు దొంగ స్వామీజీలు నమ్మి నష్టపోతారు అలాంటి విషయాల్ని తెలియకపోతే తెలుసుకొని మీరు లాభం పొందుతుంది ఎవరి చేతిలో కూడా మీరు నష్టపోవటం అనేది జరగకుండా జాగ్రత్త వహించండి కర్కాటక రాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి మీకు అవకాశం ఉంటే రోజు మార్చి రోజు కానీ లేదా శనివారం నాడు కానీ రెండు చపాతీలని వేయించి వేరుశనగతోటి వాటిని కుక్కలకి ఆహారంగా వేస్తే మీకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోతాయి మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది కార్య జన్ లభిస్తుంది ఏమిటి కుక్కలుకి చపాతీలు వేసేంత మాత్రాన ఇంత గొప్ప దొరుకుతుందా చెప్పని మీరు అనుకోవచ్చు కాదు మీరు చేస్తుండీ దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మీకే అర్థమవుతాయి కొన్ని సులభమైనటువంటి తంత్రాల ఉ ఉపాయాలతోటి పెద్ద పెద్ద నుంచి తప్పించుకోవచ్చు అదే మన హిందూ ధర్మశాస్త్రం యొక్క గొప్పతనం దాన్ని నమ్ముకొని అందరూ ఎంతోమంది మహనీయ మార్చి బృందం సిద్ధి పొందారు అనేక విషయాల్ని చెప్పారు మనతో ఆచరింపజేస్తున్నారు ఈనాటికి మనం ఏమాత్రం ఉన్నామంటే గౌరవప్రదంతో భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లోనే ఒక విలువైనటువంటి ఒక ఆదర్శమైనటువంటి దేశంగా ఉందంటే మనం మన యొక్క పూర్వీకుల సాంప్రదాయాలు వాడు నేర్పిన సంస్కారం వాడు నేర్పిన సభ్యత వాళ్ళను నేర్పినటువంటి కట్టుబొట్టు ఇవన్నీ కూడా మనల్ని విధంగా నడిపిస్తున్నాయనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్కే వెళ్తున్నారా అయితే ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి తదుపరి సింహరాశి సింహరాశి వారికి వారం ఆర్థిక పరమైన ఇబ్బందులు కొంత ఎక్కువగా ఉంటాయి ఆర్థిక పరిస్థితిని కొంచెం మార్పు తెచ్చుకోవటంలో కానివ్వండి ఆర్థిక పరమైన విషయాల్లో ఏర్పడ్డ ఒడిదురుకుల్ని రూపుమాపుకోవటానికి కానివ్వండి కొంత రిలీఫ్ రావడానికి కొన్ని మార్గాలు ఎంచుకొని తద్వారా కొంతమేరకు ప్రయోజనం పొందగలుగుతారు ఏమైనా ఆర్థిక పరమైన సర్దుబాటుని విజయవంతంగానే చేయగలుగుతారు సంతాన సంబంధాల విషయాలు బాగున్నాయి అన్ని విషయాల్లో కూడా వాళ్ళ యొక్క పురోగతి చాలా బాగుంది అదేవిధంగా విదేశాల వెళ్ళటానికి చేసేటువంటి ప్రయత్నాలు ఉద్యోగం కోసం చేసినటువంటి ప్రయత్నాలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీల సీటు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్నత స్థాయి కోసం చేసేటువంటి ప్రయత్నాలు పీజీ చేయటానికి శ్రమపడుతున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడాను సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది బ్యాంక్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర పోటీ పరీక్షల్లో కానివ్వండి విజయం సాధించి ఓ ఉద్యోగం సాధించుకునేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది నిరుద్యోగులైనటువంటి విద్యావంతులకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మీ చదువుకు దగినటువంటి ఉద్యోగం లభిస్తుంది మానసికమైనటువంటి సంతోషాన్ని ఉంటారు కుటుంబాన్ని ఆదుకోవాలనుకునేటువంటి మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది ఇక నెక్స్ట్ ట్రిప్పు విదేశాలు వెళ్ళి డబ్బులు సంపాదించి కుటుంబాన్ని మరింతగా ఆదుకోవాలని చెప్పి మీరు ఆలోచిస్తారు ఆ ఆలోచన కూడా కరెక్ట్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడాను క్రమం తప్పకుండా అది జరిగేటువంటి విషయంగానే గోచరిస్తోంది అదేవిధంగా శత్రువర్గానికి సంబంధించిన మనుషులు వాళ్ళకి మిత్రులైన మనుషులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబం మీద ఒక దుష్ప్రచారం తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు పెద్దవాళ్ళలో ఉన్నటువంటి లోపాలని మీరు ఎత్తి చూపించలేరు వాళ్ళను మార్చలేరు ఈ రకమైన విమర్శలను కూడాను మీరు తట్టుకోలేరు భరించలేరు మా విషయాలు మేము చూసుకుంటాం మీరు సైలెంట్గా ఉండండి చెప్పని ఎదుటి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీ కుటుంబ విషయాలు మేము జోక్యం చేసుకున్నావా మీ వ్యక్తిగత విషయాలను మేమైనా జోక్యం చేసుకున్నావా మీ వైపు లోపాలు లేవా మీరంతా సత్యచందులా లేకపోతే దార కనులా ఎప్పుడైనా సరే నా కుటుంబం గురించి కానీ నా వాళ్ళ గురించి కానీ మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పని గట్టి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది అవసరమైతే పోలీస్ స్టేషన్కి వెళ్తాను న్యాయస్థానానికి వెళ్తాను అంతేగాని మిమ్మల్ని మాత్రం తేలిగ్గా వదిలిపెట్టను అని మీరు గట్టిగా చెప్పడం వల్ల చాలామంది నోళ్ళు మూతపడతాయి ఎవరు ఏమి మాట్లాడకుండా ఎవరి పని వాళ్ళదిలే మనగద్దుకు వచ్చిన గొడవ అని చెప్పని వాళ్ళు తగ్గి ఉంటామని జరుగుతుంది ఏది ఏమైనా మధ్య మధ్యలో కోపం ప్రదర్శించవలసిన అవసరం ఏర్పడుతుంది ఎంత శాంతంగా ఉందాం అనుకున్నా ఎంత ప్రశాంతంగా అనుకున్నా వివాదాలకి తగాదాలకి దూరంగా ఉండాలని చెప్పని మీరు భావించినా కానీ ఏదో రూపంలో వివాదాలు తగాదాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది ఆర్థికపరమైన పరిస్థితి వారాంతంలో కుదురబడుతుంది నూతన వ్యాపారాలు చాలా బాగుంటాయి కొన్ని బ్రాంచీలు ఏర్పాటు చేస్తారు తద్వారా మరింత లాభాన్ని గడించగలుగుతారు మారుతున్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపయోగపడే విధంగా గోచరిస్తున్నాయి అందులో ఏమాత్రం ఆందోళనపడాల్సిన అవసరం లేదు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదరబడుతుంది మానసికమైన సంతోషం కలుగుతుంది ఈ అనారోగ్యం తగ్గడానికి అంగారక పాసుపత హోమం చేయండి ఈ అంగారక పాశుపత హోమం వల్ల మనిషిని ఆవరించి ఉన్నటువంటి ఈ రోగాలు ఏవైతే ఉన్నాయో అవి మటుమాయవుతాయి అదేవిధంగా రుణాలకు కూడాను ఈ అంగారక పాశుపత హోమం మంచి ఉపయుక్తమైనటువంటి హోమం ఎందుకంటే రుణాల నుంచి విముక్తులవుతారు మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది అది ఈ పాసుపతా అనుకున్నటువంటి ప్రత్యేకత విద్యార్థిని విద్యార్థులు జ్ఞానచూనాన్ని సేవించాలి అదేవిధంగా సరస్వతి తిలకాన్ని ముఖాన్ని పెట్టుకోవాలి అదేవిధంగా సిద్ధగంధంతో కానీ మహాతీర్థం కానీ అభిషేకాలు చేయటం అనేది మీ ఇష్టమైన దేవుడికి కానీ మీ ఇష్టమైన దేవతకు కానీ అభిషేకాలు చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో విశిష్టమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి మూలికలతోటి తయారు చేసినటువంటి నది దాని యొక్క ప్రాశస్యం చాలా గొప్పది అందుకనే ఈ విషయాన్ని మీకు సూచిస్తున్నాను అదేవిధంగా అష్టములుగా గుగ్గిలతోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఉదయం సాయంత్రం పొగవేయండి అందువల్ల మంచి ఫలితాలు సంప్రాపిస్తాయి చిన్నపిల్లలకి ఉన్నటువంటి చెడు ఏదైతే ఉందో అది పోతుంది మానసికమైనటువంటి ధైర్యం ఏర్పడుతుంది ప్రశాంతత ఏర్పడుతుంది ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి గ్రీన్ కార్డు కూడా లభిస్తుంది ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు శుక్రవారం నాడు గాని శనివారం నాడు గాని బయట వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ कन्या राशि వరికి మంచి రోజులు ఆరంభమైనట్టు లెక్క. ఇప్పుడల్లాకు ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. ఏవి కూడా నా ఆందోళనపడాల్సిన అవసరం లేదు. లగ్నంలో ఉన్నటువంటి గురుగ్రహ గాణం చేత అంటే మన కృష్ణావస్కరా సందర్భంగా గురువు कन्या రాశిలోకి ప్రవేశించాడు. అంటే మీకు అర్థం కావడం కోసం ఇలా చెప్తున్నాను గురువు కన్యా రాశిలో ప్రవేశించాడు కాబట్టి కృష్ణా పుష్కరాలు వచ్చినాయి అప్పటి నుంచి కన్యారాశి వారికి చాలా బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా మంచి స్థానాన్ని స్థాయిని సంపాదించుకోగలుగుతారు ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ మంచి ఆర్డర్లు వస్తాయి చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలేసి ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలనుకునే మీ ఆలోచన చక్కగా కలిసి వస్తుంది జీవిత భాగస్వాముతో ఎలాంటి విభేదాలు లేనటువంటి పరిస్థితి సృష్టించుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన అనవసరమైనటువంటి వివాదాలకి పంతాలకి పోతే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో అభ్యంతరకరమైన గ్యాప్ ఏదైతే ఉందో అది పిల్లల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది కనుక ప్రతి విషయంలో కూడాను ఓర్పుని సంయమనాన్ని పాటించడం వల్ల మీకే మేము జరుగుతుంది మీరే సుఖపడగలుగుతారు అందున లగ్నంలోకి గురు వచ్చాడు ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఎంతగానో అభివృద్ధి సాధించగలుగుతారు మంచి ప్రజా సంబంధాలు ఏర్పడతాయి మంచి అధికారం కలిగిన ఉద్యోగం లభిస్తుంది ఏ కోణంలో కానీ మీ యొక్క ఆలోచన విధానం ఎందుకంటే రాశి వశాత మకరాన్ని పంచమ స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి మీకు వచ్చేటటువంటి ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు వస్తాయి పుత్ర సంతాన యోగ్యత ఖచ్చితంగా కలుగుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఈ గురువు మీ పాలిట ఒక కల్పవృక్షంలాగా మారతాడు అన్ని రకాలైనటువంటి వరాల్ని ఇచ్చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి గ్రహం గురువు గురువు యొక్క బలం లేనిదే ఏ ముహూర్తం కానీ ఏ శుభకార్యం కానీ ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం కాదు ఆ గురువుకి బృహస్పతికి అంత ప్రాధాన్యత ఉంది కనుక సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి ప్రజా సంబంధాలు చాలా బాగుంటాయి ప్రజల్ని మీద అధికారం పొందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అంటే అధికారం కలిగిన ఒక ఉద్యోగం మీకు వచ్చే అవకాశం ఉంది పోటీ పరీక్షల్లో మీకు అసలు ఎదురుండదు సానుకూలమైనటువంటి ఫలితాలని మీరు సాధించగలుగుతారు అయితే గురువు సోమరి పోతు గ్రహం కాదు కష్టపడి చదువుతాడు కష్టపడి చదివి మీరు సాధించగలుగుతారు ఫలితాలని ఎక్కడ అదృష్టం కలిసి వస్తుందని చెప్పని భావించడానికి అవకాశం లేని విధంగా పరిస్థితి ఉంటుంది అయితే మీరు చేసినటువంటి కృషి ఎన్ని విషయాల్లో గతంలో ఏమాత్రం ఫలితాలు ఇవ్వలేదు అది మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చేసేటటువంటి ఫలితం ఏదైతే ఉందో కష్టం ఏదైతే ఉందో పడుతున్నటువంటి శ్రమకి తగిన ఫలితాన్ని బృహస్పతి తప్పకుండా ఇస్తాడు అది కన్యా రాశి వారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇదివరకు చెప్పుడు మాటలు విని నష్టపోయిన పరిస్థితి ఏదైతే ఉందో దాన్నించి బయటికి రాగలుగుతారు కారణం ఏంటంటే గురువు జన్మరాశి వశాత్తు పంచమాన దుస్తున్నాడు కనుక మీకే మంచి ఆలోచనలు వస్తాయి మీరే ప్రతి విషయాన్ని స్వయంగా నడుపుకోగలుగుతారు ఇతరుల మీద అతిగా ఆధారపడటం మంచిది కాదని గ్రహించి చాలామంది సన్నిహితులు కూడా దూరంగా ఉంచుతారు ఈ కన్యా రాశి వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ఈ తులారాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి ఏది ఏమైనప్పుడు కూడాను ఇంట్లో పెద్దల యొక్క ఆరోగ్యం కానివ్వండి పెద్దల యొక్క పరిస్థితి కానివ్వండి ఇంట్లో మిగతా వాళ్ళ పరిస్థితి కానివ్వండి అన్నీ కూడాను భుజానం వేసుకొని బాధ్యత వహించి మీ మీద ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని తప్పకుండా నడుచుకుంటారు వేస్థానంలో గురువు ఉన్న కారణం చేత అయిన వాళ్ళ అప్పులు పెట్టాల్సి వస్తుంది స్నేహితులకు అప్పులు పెట్టాల్సి వస్తుంది లేకపోతే ఎక్కడైనా తెచ్చైన ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేకమైనటువంటి రకరకాల ఖర్చులు ఎంత డబ్బులు వచ్చినా కానీ చేతిలో పైసా కూడా నిలవ ఎంత డబ్బులు వచ్చినా కానీ చేతిలో పైసా కూడా నిలవనటువంటి పరిస్థితి అయితే ఒక్క సుగుణం ఏంటంటే మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడాను అభివృద్ధి కోసం ఖర్చు పెడతారు ఆనందం కోసం ఖర్చు పెడతారు ఒకరిని ఆదుకోవటం కోసం ఖర్చు పెడతారు అవి ఎప్పటికైనా ఇంకో రూపంలో మీకు తిరిగి వచ్చేవే అందులో ఎలాంటి సందేహం లేదు పెద్దల యొక్క పరిస్థితి కానివ్వండి ఇంట్లో మిగతా వాళ్ళ పరిస్థితి కానివ్వండి అన్నీ కూడాను భుజానం వేసుకొని బాధ్యత వహించి మీ మీద ఉన్నటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని తప్పకుండా నడుచుకుంటారు వేయస్థానంలో గురువు ఉన్న కారణం చేత అయిన వాళ్ళకి అప్పులు పెట్టాల్సి వస్తుంది స్నేహితులకు అప్పులు పెట్టాల్సి వస్తుంది లేకపోతే ఎక్కడైనా తెచ్చైన ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేకమైనటువంటి రకరకాల ఖర్చులు ఎంత డబ్బులు వచ్చినా కానీ చేతిలో పైసా కూడా నిలవ ఎంత డబ్బులు వచ్చినా కానీ చేతిలో పైసా కూడా నిలవనటువంటి పరిస్థితి అయితే ఒక్క సుగుణం ఏంటంటే మీరు ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి కూడాను అభివృద్ధి కోసం ఖర్చు పెడతారు ఆనందం కోసం ఖర్చు పెడతారు ఒకరిని ఆదుకోవటం కోసం ఖర్చు పెడతారు అవి ఎప్పటికైనా ఇంకో రూపంలో మీకు తిరిగి వచ్చేవే అందులో ఎలాంటి సందేహం లేదు వచ్చిన ఇబ్బందుల్లో ఏంటంటే ఈ ఏలినాడు శని నడుస్తుంది తులారాశి వారికి రేపు ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి వరకు కనుక ఎనిమిది శనివారాల శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాస్పత హోమ జయించడం అనేది చెప్పదగిన సూచన ఇందువల్ల శనిగ్రహం యొక్క దోషాలు పోయి మంచి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి ఇక ఈ వారికి వైలెట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి పూజా వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి వృషిక రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంది విద్యా సంబంధమైన విషయాల్లో మంచి పురోగతి సాధించగలుగుతారు మోకాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు వెన్ను నొప్పి బాధించేటువంటి అవకాశం ఉంది ఏలినాడు శని నడుస్తున్న కారణం చేత ఈ రకమైన ఇబ్బందులు ఏర్పడటం అనేది సహజం అందుకని ఏలినాడు శని దోష పరిహారార్థం ఎనిమిది శనివారాల సరికి తైలాభిషేకం చేయించండి నలుపు ఒత్తులు తొట్టి శరేష్డి దగ్గర దీపారాధన చేయండి అఘోర పాస్పత హోమం చేయించండి ఇందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆర్థికపరమైన విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సముచితంగా మంచి ఫలితాలను ఇస్తాయి అందులో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా చాలా సందర్భాల్లో మీరు వేసినటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి నిజమవుతాయి చాలామందికి సలహాలు చెప్పి వాళ్ళ బాగుదలకి మీరు ఉపయోగపడతారు సంతాన పురోగతి బాగుంటుంది వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితిగా స్పష్టంగా గోచరిస్తుంది ఏది ఏమైనప్పుడు కూడాను ఎంత వచ్చినా కానీ తృప్తిపడినటువంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ వల్ల మీకు ఇబ్బందులు ఏర్పడతాయి బాగానే ఉంది బాగానే కలిసి వస్తుంది ఏదో చిన్న చిన్న అనారోగ్యాలు తప్ప ఇంట్లో పెద్ద సమస్య లేకపోయినా ఇంట్లో వాళ్ళు ఏదో ఉన్న విషయాన్నే భూతత్వంలో చూపించి వాళ్ళకి అది ఉంది మనకి ఇది లేదు అని చెప్పని ఓ రకమైన వేరుభావం మీకు సృష్టిస్తారు అవి ఒకటి రెండు సార్లు మీరు వినిపించుకోరు ఈ తర్వాత అవి కూడా క్రమంలో క్రమంగా మనసుకి ఎక్కుతాయి అవును ఎదుటివాడికి అది ఉంది మనకి ఇది లేదు ఇది మనం కొనాలి వాడు ఆ స్థాయిలో ఉన్నాడు అవినీతి డబ్బులతోటి ఆ విధంగా మేడలు కట్టాడు కాబట్టి వాళ్ళ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడాను వదిలిపెట్టకూడదు మనం కూడా అంతకంటే పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి మనం కూడా వచ్చిన డబ్బులు ఎందుకు వదులుకోవాలి తీసుకుందాం ఎవరు సంతోషంగా ఇచ్చినప్పుడు మనం అవన్నీ లంచపడగట్లేదు కదా అనే పద్ధతిలో సరిపెట్టుకొని మీ యొక్క సిద్ధాంతాలను వ్యతిరేకంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి మీ సిద్ధాంతాలను మార్చుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది స్నేహితులను చూసి అసూయపడకండి మీ మేలు కోరే వాళ్ళని చూసి అసూయపడకండి మీరు చేయాల్సిన కార్యక్రమాలు మీరు సక్రమంగా చేయండి మీకు అన్నీ కూడా సానుకూలమైన ఫలితాలు వస్తాయి మీకు విశేషమైనటువంటి అదృష్టం ఏంటంటే ఏకాదశంలో కన్యా రాశిలో గురువు ఉన్నాడు ఆర్థికపరమైనటువంటి పెరుగుదల విద్యా సంబంధమైన విషయాల్లో ఉన్నత స్థితి సంతానం యొక్క ఎదుగుదల శుభకార్యాలు ఇవన్నీ కూడాను మీరు అవలీలగా చేయగలుగుతారు ఒకప్పుడు ఎంతో కష్టం అనుకున్న విషయాలు ఈ గురువు ఒక మాట వల్ల వృష్టికి రాశి వారికి చాలా లాభం ఉంది ఆర్థికపరమైన విషయాల్లో కూడాను మీరు కోరుకోకుండానే అన్ని రకాల ప్రయోజనాలు మీకు చేకూడతాయి అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తులు కానివ్వండి లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు కానివ్వండి మీరు కొనుగోలు చేసినటువంటి ఆస్తులు కానివ్వండి వాటి విలువ చాలా పెరుగుతుంది మనం ఊహించిన విధంగా డబ్బులు రావటం అనేది జరగటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది నలుగురికి తలా కాస పెడదామనేటువంటి మీ ఆలోచన విధానానికి ఇంట్లో వాళ్ళు గండి కొడతారు మనం ఎదుటి వాళ్ళు పది రూపాయలు ఇస్తే మన దగ్గర వంద రూపాయలు ఉన్నాయని వాళ్ళు అనుకుంటారు నోరు మూసుకొని మనమే సాయం చేయద్దు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళని సహాయపడ్డారా అని మీరు తీసే మంచి పనిని కూడా కొంతమంది చెడగొడతారు వాస్తవంగా అయితే ఇలాంటి విషయాన్ని జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్పడానికి నిబంధనలు అంగీకరిస్తావు ఇది ఎందుకు చెప్తున్నానంటే దానికి ఒక కారణం ఉంది ఇలాంటి విషవలయాల నుంచి బయటపడి మీకు మీరుగా భగవంతుడు సంతోషపడేటువంటి కొన్ని పనులైనా చేయగలుగుతారు అనేటువంటి అభిప్రాయంతో చెప్తున్నాను అదేవిధంగా ఎవరిని నమ్మినటువంటి మీరు దొంగ స్వామీజీలను నమ్మి చాలా ఘోరంగా నష్టపోతారు ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించండి ఇది దొంగ స్వామీజీలు పుట్టుకొచ్చేటువంటి సంవత్సరం ఇది బాబాల రాజ్యం అనేటువంటి రాజ్యం కనుక మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఇల్లు కొనుక్కోవాలనుకునే మీ కోరిక ఏదైతే ఉందో అది బహుశా వాయిదా పడవచ్చు ఆ విషయంలో గట్టి ప్రయత్నాలు చేయండి ఈ వృషిక రాశి వారు ప్రతిరోజు కూడాను లక్ష్మీచందనంతో ఆరావళి మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి పూజ చేయండి అదేవిధంగా సిద్ధ గంధాక్షరతో మీరు ఏ దేవుణ్ణైనా ఏ దేవతనైనా పూజిస్తే అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు లభిస్తాయి మహాభారతంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని ప్రతిరోజు సిద్ధగంధాక్షరతో పూజించాడు అది మనకు తెలిసిన విషయమే కర్ణుడు నాగాసరాన్ని పద్నాలుగు సంవత్సరాల పాటు దివారాత్రాలు పుష్ప పుష్పగంధాక్షరతో పూజించాడు అంటే గంధము సిద్ధగంధాక్షతలు ప్లస్ పుష్పము కలిసి గంధ గంధాక్షతలు అయినాయి అంటే ఈ సుగంధి గంధాక్షతలకు అంతటి శక్తి ఉంది అందుకనే గంధపు చెట్టు దగ్గర ఎప్పుడు చూడండి సర్పాలు ఎక్కువగా కనపడుతుంటాయి ఎందుకంటే ఆ వాసనకి ఆ సర్పాలు అక్కడికి రావటం ఆకర్షింపబడటం అవుతుంది అంటే దీనివల్ల ఏంటంటే ఈ సర్పదేవతలకు కానివ్వండి తర్వాత అధిదేవతలకు దేవతలకు కానివ్వండి ప్రత్యర్థి దేవతలకు కానివ్వండి ఈ గంధాక్షతలు అనేటువంటివి చాలా ఉపయుక్తమైనటువంటిది వాటితోటి పూజ చేసుకుంటే మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇప్పుడున్న అక్షితలను వద్దని చెప్పి నేను శక్తి శక్తి ఉన్నవాడే చేయండి ఇదే పెద్ద ఖరీదైనటువంటి ప్రక్రియ కూడా ఏం కాదు ఏదో ముప్పై రూపాయలు పెడితే మూడు కేజీలు సిద్ధంధం వచ్చేటువంటి పరిస్థితి గంధాక్షదులు వచ్చేటువంటి పరిస్థితి అందుకని ఏంటంటే ఇది మేలు జరిగేటువంటి అంశం కాబట్టి చిన్న చిన్న విషయాల వల్ల ఒక్కొక్కప్పుడు మేలు జరుగుతుంది కాబట్టి ఈ ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఈ ఉత్తికి రాసి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి అదృష్ట సంఖ్య తొమ్మిది మానసికమైనటువంటి ధైర్యం కలిగి ఉంటారు ఏమీ ఆందోళన పడకండి ఈ ఏలినా ప్రభావం పోవటానికి ఇంకా మూడు సంవత్సరాల దాకా ఉంటుంది ఏలినాటి శని ఈ కాణజ్త అఘోర పాస్పత హోమం మాత్రం తప్పనిసరిగా చేయిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏకాదశంలో ఉన్నటువంటి గురువు ఇచ్చేటువంటి ఫలితాలకి శని అడ్డుపడకుండా ఉంటాడు ఇది ప్రధానమైన విషయం పూజ బ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి పురోహితులైన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ధనసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడాను ఒక సామాజిక స్పృహ ఉంటుంది ఒక సమాచారానికి మేలు కలిగించే అంశంగా ఉంటుంది వనాలు పెంచడంలోనూ మొక్కలు పెంచడంలోనూ అదేవిధంగా వ్యవసాయ సంబంధ విషయాల్లో స్వయంగా దిగ్గిరని చూసుకోవటంలోనూ మీరు ఒక మానసికమైన తృప్తిని ఆనందాన్ని పొందగలుగుతారు అంతేకాకుండా సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలు పోయి వాడు చక్కగా చదువుకుంటారు మీ మాట వింటారు ఆ విషయంలో మీరు దిగుడు పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా సంతానానికి ఉన్నటువంటి అనారోగ్యం ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఎక్కువగా బాధించేటువంటి అవకాశం ఉంది మీరు అంతగా బాధపడాల్సిన అవసరం లేదు సంతానం యొక్క ఆరోగ్యం కూడాను కుదురబడే పరిస్థితిగా స్పష్టంగానే గోచరిస్తుంది ప్రతిష్టాత్మైన యూనివర్సిటీల్లో సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్న మీకు ఖచ్చితంగా సీటు లభిస్తుంది ఏమిటి కారణం ఏంటి అంత గట్టిగా చెప్పడానికి ధనసు రాశిలో ఈ ధనసు రాశి వశాత్తు కన్య కర్మస్థానం అయింది అంటే దశమ స్థానంలో గురువు ఉన్నాడు అంటే సమస్తమైనటువంటి వృత్తి ఉద్యోగాలు కానివ్వండి వేద వేదాంగాలు కానివ్వండి పాండిత్యం కానివ్వండి వాగ్దాటి కానివ్వండి ఇతర గ్రంథాలు రాయటం కానివ్వండి గ్రంథరచనలు చేయడం కానివ్వండి గ్రంథాలు చదువుకోవడం కానివ్వండి పెద్దల యొక్క సాంగత్యం ఏర్పడడం కానివ్వండి రాజకీయ నాయకులు అండదండలు ఏర్పడటం కానివ్వండి ఆర్థికంగా వంద రూపాయలు వస్తాయని చోట లక్ష రూపాయలు రావటం ఇలాంటి వాటన్నిటికీ కూడా నువ్వు గురువే కారకుడు ఆ గురువు మీకు జన్మలగ్న అపేక్ష అత చంద్ర లగ్న అపేక్ష అది ఎవరికైనా దశమంలో ఉంటే వాళ్ళకి చాలా మంచిది మీ అదృష్టవశాత్తు గురువు కన్యా రాసులకు మారాడు మంచి రోజులు వచ్చాయి వాటిని మీరు సఫలీకృతం చేసుకోండి వచ్చినటువంటి అవకాశాల్లో మంచి అవకాశం ఏదో ఉందో దాన్ని మీరు దొరకబుచ్చుకొని బాగుపడమనేది చెప్పదగినటువంటి సూచన వివాహాలు శుభకార్యాలు కూడాను మీ ప్రమేయం లేకుండా వాటికై అవే వచ్చి సంబంధాలు ఆకస్మికంగా సంబంధాలు కుదురుతాయి ఒకప్పుడు గడప గడప జరిగినా కానీ కుదరన సంబంధాలు ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే వచ్చి సంబంధాలు కలుపుకుపోతామని చెప్పని చెప్పడం అనేది జరుగుతుంది అది విశేషమైనటువంటి భగవంతుడి అనుగ్రహం పరోక్షంగా గురుగ్రహ అనుగ్రహం ఈ ధనసు రాశి వారు ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో మహాలక్ష్మీదేవి దగ్గర లక్ష్మీ లక్ష్మీతాపర ఒత్తులతోటి దీపారాధన చేయండి గణపతికి తెల్లజిలేడి ఒత్తులతోటి దీపారాధన చేయండి అదేవిధంగా హనుమాన్ సింధూర్ తోటి ఆంజనేయ స్వామి వారిని అర్శించండి హనుమాన్ ఒత్తుల్ని వెలిగించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ కోణంలో కూడా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు వృత్తి ఉద్యోగాల పరంగా కూడాను బలమైనటువంటి స్థిరమైనటువంటి శక్తిగా మీరు పాతుకుపోతారు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు మీకు ఆ రకమైనటువంటి బలం ఉంది కాకపోతే ఏలినాడు శని వల్ల ఇబ్బందులు రావచ్చేమనేటువంటి ఓ సందేహం నాకుంది కాబట్టి ఎనిమిది శనివారాలు శని తైలాభిషేకం చేయించండి నలుపు ఒత్తులతోటి దీపారాధన చేయండి అదేవిధంగా విశేషమైనటువంటి అఘోరపాస్పద హోమం చేయటం వల్ల శనేశ్వరుడు యొక్క దుర్నిమిత్తమైన ఫలితాలు ఆగిపోయి శని యోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది ఈ ఏలినాడు శని ప్రభావం వలనే పెద్ద బ్యాడ్మింటన్ క్రీడాకారిని సైనా నగ్వాల్ మధ్యలోనే నిష్క్రమించడం అనేది జరిగింది నేను రాసిన పంచాంగంలో మీరు చూసే ఉంటారు సైనా నగ్వాల్ కీలక సమయంలో తలబడుతుందని ఈ కన్యారాశులకు గురువు వచ్చి మీనరాశుని చుట్టం వల్ల పివి సింధుకి అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు లభించాయి ధనధాన్య వస్తువాహనాలు లభించాయి ఎందుకని కన్యారాశిలోకి గురు వచ్చాడు ఆమెది కన్యారాశి జన్మరాశిలోకి వచ్చి జన్మలగ్నమైనటువంటి మీనాన్ని చూస్తున్నాడు అందుకని అఖండమైనటువంటి బలం ఏర్పడింది అందుకే అంతకుముందు ఆమె ఆట బ్రహ్మాండంగా ఉంటే ఈ గురువు ఎప్పుడైతే ఆగస్టు పన్నెండవ తారీఖు నాడు కన్యారాశిలోకి వచ్చాడో అప్పుడు ఆ అమ్మాయికి మంచి బలం అనేది చేకూరింది ఆ భగవంతుడి దేవల్ల మన ప్రతి ఒక్క భారతీయుడు కోరుకున్న విధంగా ఆమె మంచి క్రీడాకారిణిగా రుజువైంది మనందరి మనసులను కూడాను గెలుచుకుంది అభిమానం పొందింది ప్రతి వాళ్ళు కూడాను ఇలాంటి సిస్టర్ మనకుంటే బాగుండే ఇలాంటి చెల్లెలు మనకుంటే బాగుండే అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయారు అందరూ కూడాను సొంత బిడ్డలాగా భావించి ఆశీర్వదించారు కనుక ఆ రకమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి ఉన్న శని ఇవ్వగలుగుతాడు ఈ రకమైన ఫలితాన్ని గురువు ఇవ్వగలుగుతాడు ఈ రకమైన ఫలితాన్ని కూడా శని కూడా ఇవ్వగలుగుతాడు అదేమి తప్పేమీ కాదు ఎందుకంటే ఏలినాడు శని నడుస్తున్నటువంటి కాలంలోనే పివి నరసింహారావు గారు ఎన్టీ రామారావు గారు పదవుల్లోకి రావడం జరిగింది ఆయన ప్రధానమంత్రి అయ్యాడు ఈయన ముఖ్యమంత్రి అయ్యారు అదేవిధంగా సచిన్ టెండూల్కర్ అయింది కూడాను ఏలినార్ శని నడుస్తున్నప్పుడే అదేవిధంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ప్రెసిడెంట్గా ఎన్నికైంది ఏలినార్ శని నడుస్తున్నప్పుడే కనుక ఏలినాడు శని తక్కువగా అంచనాన్ని వేయడానికి వీలేదు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పది సంవత్సరాలు ప్రధానమంత్రి పదవి చేశారు ఆయన మీకందరికీ తెలుసు ఆయన ఏలినాడు శని కాలంలోనే ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అందుకని చాలామంది తెలియని వాళ్ళు శని అంటే ఒక చెడు ఇచ్చే గ్రహమేనని చెప్పని భావిస్తారు అది శుద్ధ తప్పు ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి శని ఇచ్చేటువంటి రాజయోగాన్ని మరే గ్రహం అయిపోలేదు తొమ్మిది గ్రహాల్లో ఒక శని ఇవ్వగాడు ఇంకో ప్రత్యేకత వినండి శని ఇచ్చినటువంటి యోగాన్ని మరే గ్రహం తీసేయలేదు తర్వాత ఇంకో దశ వచ్చిన శని ఇచ్చిన యోగం ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతుంది అదే మిగిలిన గ్రహాలు ఇచ్చినటువంటి యోగం ఏదైతే ఉందో మళ్ళీ వేరే చెడు దశ వస్తే ఆ యోగం పోయి ఆ డబ్బులు పోయి ఆ భోగం పోయి ఆ వ్యాపారం పోయి మామూలు వ్యక్తిగా నిలబడగలుగుతాడు కానీ శని మాత్రం అట్లా కాదు వాడి యోగం కంటిన్యూ అవుతూనే ఉంటుంది అది ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ప్రతి రాశిని కూడాను ఒక సంవత్సరం ముందుగా చూస్తాడు శని దాన్ని అతిక్రాంత దృష్టి అంటారు అందుకని ఇలా ఎన్నో విషయాలు ఆస్ట్రాలజీ అనేది మహాసముద్రం ఎన్నో విషయాలు ఉన్నాయి అందుకని ఈ ధనసు రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య నాలుగు ఏదైనా పరిమిది వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ సోమవారం నాడు కానీ మైదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా తదుపరి మకర రాశి మకర రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది న్యాయ సంబంధమైన విషయాల్లో కోర్టులకు సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు వస్తాయి విద్యా సంబంధమైన విషయాలు విదేశీయాల సంబంధమైన విషయాలు విదేశాల చదువుకోవటం చేసేటటువంటి ప్రయత్నాలు వీటన్నిటికీ కూడాను ప్రారంభంలో కొంత ఆటంకాలు ఎదురవుతాయి తదుపరి రెండవ ప్రయత్నంలో కూడాను విజయవంతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది సంతానం యొక్క పురోగతి బాగుంటుంది విద్యా సంబంధమైన విషయాలు కూడా బాగుంటాయి జ్యేష్ఠ సంతానం కానీ జ్యేష్ఠ కుమార్తె కానీ జ్యేష్ఠ పుత్రులు కానీ వీళ్ళ వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది వాళ్ళని మంచి ధరలో పెట్టడానికి కౌన్సిలింగ్ చేయడానికి మీరు ఎంతగానో శ్రమ తీసుకుంటారు ఏదో విధంగా వాళ్ళని ఒక దారిలో నడిపించడానికి మీ వంతు ప్రయత్నంగా మీరు చేయగలిగినంత చేస్తారు మిగిలింది భగవంతు గ్రహం వల్ల అంతా సరిగ్గానే ఉంటుందని చెప్పని భావిస్తారు ఏది ఏమైనప్పటికీ సమస్యలకి తగాదాలకి వివాదాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు వృత్తి ఉద్యోగాల పరంగా అదనపు బాధ్యతలు పడతాయి అయితే అదనపు బాధితులు వచ్చినా కానీ అదనమైనటువంటి సౌకర్యాలు మాత్రం ఏవి ఉండవు అసలు ఏమాత్రం పనిచేయని వాళ్ళకి సోమరిపోతులకి లభించినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు లభిస్తాయి అంతకుమించి సెబ్బడుతున్నారనేటువంటి ఒకదాన్ని గుర్తించి మీకు ఒక పొజిషన్ ఇవ్వాలనేటువంటి జ్ఞానం వాళ్ళలో తగ్గిపోతుంది ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రహదశను అనుసరించే ఫలితాలు ఉంటాయి దాని గురించి పెద్దగా ఆందోళనపడాల్సిన పని లేదు దొంగ స్వామీజీని దొంగబాబాల్ని నమ్మి మోసపోయేటువంటి అవకాశం ఉంది ఈ విషయంలో జాగ్రత్త వహించండి విలువైనటువంటి వస్తువుల భద్రత విషయంలోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలోనూ కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాల్లోనూ అన్నీ కూడా కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది స్వగృహ నిర్మాణం అనేటువంటి కోరిక నెరవేరుతుంది ఈపాటికే స్వగృహం ఉన్నవాడికి వేరే చోట స్థిరాస్తి కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి గోచరిస్తుంది గతంలో సహాయం చేసినటువంటి మిత్రులు కానీ లేకపోతే ఒక ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు కానీ వాళ్ళని మీరు కాకతాళీయంగా మర్చిపోవటం అనేది జరుగుతుంది అందువల్ల భవిష్యత్తులో ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఓ ఫోన్ చేయటమో ఓసారి ఇంటికెళ్ళము ఇవన్నీ ఏమీ చేయలేనందువల్ల మళ్ళీ వాళ్ళకి మొహం చూపించడానికి ఇబ్బంది కలిగించేటువంటి విధంగా పరిస్థితులు తయారవుతాయి అందుకని మీకున్న పరిచయాలు ఏవైతే ఉన్నాయో మీకున్న టైంలోనే వాళ్ళని పలకరించడం వాళ్ళతో మాట్లాడడం వల్ల మీకు భవిష్యత్తులో లాభం జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది విదేశాలు వెళ్ళడానికి అవకాశం వచ్చినప్పుడు కూడాను కొన్ని సందర్భాల్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల వల్ల అలాంటి అవకాశాన్ని వదులుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పటికే చక్కగా చదువుకొని పిహెచ్డీలు చేసిన వాళ్ళకే సరి అయినటువంటి ఉద్యోగాలు లేనిటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ విషయంలో మీరు చాలా చింతపడతారు మేధావులు అయినటువంటి నా బిడ్డలకి ఇంత శక్తి ఉన్నా ఏమాత్రం సరి అయినటువంటి స్థానం లభించట్లేదు అనేటటువంటి ఒక మానసికమైనటువంటి వేదన మనసులో ఉంటుంది అదేవిధంగా శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఉంటుంది అయితే వారాంతంలో అన్నీ కూడాను సానుకూలంగానే మీకు పరిణమిస్తాయి ఎక్కడ కూడాను మీరు దిగులు పడాల్సినటువంటి అవసరం లేకుండా మా సంతానం మంచి స్థానాల్లో ఉండగలుగుతారు బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీకు అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పని మాట ఇవ్వటం అనేది జరుగుతుంది ఇదివరకు మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు కూడాను మొహం చూపించకుండా మిమ్మల్ని నెగ్నెక్ట్ చేయకుండా మిమ్మల్ని ఆదరించి తప్పకుండా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం అనేది జరుగుతుంది ఏది ఏమైనా సమాజంలో ఇంకా మంచితనం అక్కడక్కడ మిగిలి ఉందా విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి ప్రతిరోజు కూడాను ఆరావళి కుంపుతోటి లక్ష్మీసందనంతో మహాదేవి మహాలక్ష్మీదేవి పూజ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన మకర రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య ఒకటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి గురువు జన్మరాశిని చూస్తున్న కారణం చేత మకర రాశిని మీకు తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చినా తదుపరి అవన్నీ తొలగిపోయి మంచి స్థానానికి వెళ్ళగలుగుతారు మీ యొక్క జీవిత ఆశయం ఏదైతే ఉందో దాన్ని సాధించుకునే దిశగా అడుగులు ముందుకు పడతాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు పూజ బ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన డబ్ల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి కుంభరాశి వారికి ఈ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు వల్ల ఆర్థిక ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనవసరమైనటువంటి ధనవ్యయం అవుతుంది నరదృష్టి అధికమవుతుంది ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళతోటి భేదాభిప్రాయాలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది సన్నిహితులు స్నేహితులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఆప్యాయత అనుబంధం కలిగినటువంటి వాళ్ళతో కూడాను భేదాభిప్రాయాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది అనవసరమైనటువంటి అపనిందలు ఏదో సూటిపోటీ మాటలు నింటో వాళ్ళు మాట్లాడటం ఇవన్నీ కూడా ఇబ్బంది కలిగించే పరిణామంగా మారుతుంది మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్ముకొని ఎవరిని మనం నమ్మకూడదు ఎవరు మన వాళ్ళు కాదు అనేటటువంటి ఒక వేదాంత ధోరణ వస్తుంది మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దాచుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తారు ఆ మేరకు కొంత మానసికమైనటువంటి ప్రశాంతతను పొందగలుగుతారు సంతానం గురించి ఏమైనా మీరు ఆలోచిస్తారు మీ సంతానం ఏమైనా వేరే స్నేహితుల గురించి ఆలోచిస్తారు ఎక్కడ కూడా పొంతన కుదరనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ ఇబ్బందికరమైన వాతావరణం నుంచి బయటపడటానికి దైవానుగ్రహం మీకు తోడ్పడుతుంది అందులో మీరేమీ ఆందోళనపడాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే చాలామందికి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి సమస్య లేనటువంటి మనిషే ఉండడు కనుక మీరు సమయోచితంగా సందర్భోచితంగా నడుచుకోవటం అనేది మంచిది ఈ అష్టమ గురువు దోష పరిహారార్థం అంటే అష్టమంలో ఉండటం అనేది మంచిది కాదు ఈ అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ దోష పరిహారార్థం సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం అనేది చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా పొట్లకాయ తిట్టం మానయ్యాలి కోడిగుడ్డ తింట మానయ్యాలి చికెన్ తింట మానయ్యాలి ఈ విధంగా చేయగలిగితే మీకు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు కొన్ని సమస్యలు వదిలించుకోవాలంటే కొన్ని ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరించాలి ఇది నేను చెప్తుంది కాదు మన మహనీయ మహర్షి బృందం యుగ యుగాలుగా చెప్తున్నటువంటి అంశాన్ని మీ ముందు నేను ప్రస్తావనకు తెచ్చాను దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ మన శాస్త్రాల్లో చెప్పలేనటువంటి విషయాలు అడ్డగోలేనటువంటి రెమెడీలు చెప్పి చాలామందిని ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది అయితే మరీ ముందుకెళ్ళి పెళ్లిగా అనేటువంటి ఆడపిల్లలకి కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పని నానా ప్రశ్నత్వమైనటువంటి పనులు చేస్తున్నారు శాస్త్రం పొరుగు తీస్తున్నారు శాస్త్రకారులకు కూడా భయపడి భయపడే విధంగా చేస్తున్నారు ఎవరైనా నా పోటీగాడు ఈ ఫీల్డ్లో ఉండాలంటే సిగ్గుపడే విధంగా పరిస్థితులు తయారైనాయి ఎవరు ఏమనుకున్నా నాకేం మొహమాటం లేదు నేను ఉన్న పరిస్థితుల్ని వాస్తవ పరిస్థితుల్ని నేను చెప్తున్నాను నా నలభై సంవత్సరాల జ్యోతిష్ శాస్త్ర చరిత్రలో ఇలాంటి కొంతమంది బాబా బాబాల్ని జ్యోతిష్కులు నేను ఎక్కడ చూడలేదు ఆ విచిత్రమైన పూజలు కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు శాస్త్రంలో చూడలేదు పెద్దవాళ్ళు చెప్పలేదు కనుక ఏంటంటే ఎవరినైనా సలహా అడగబోయే ముందు ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడు గతంలో ఏం చేశారు ఏం చేస్తున్నారు వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ వాళ్ళకున్న ట్రాక్ రికార్డ్ ఏంటి ఇవన్నీ తెలుసుకొని స్నేహితుల సహకారంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరమైతే వాళ్ళ సలహా తీసుకోండి అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి జాతకాలు చూపించడం వల్ల గండాలు ఉన్నాయని భార్య లేచిపోతుందని ఇలాంటివన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టే అవకాశం ఉంది భయపెడుతున్నారు కూడా కొంతమంది శాస్త్రవేత్తలు కనుక ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండాలని చెప్పని మీ హితవు కోరి చెప్తున్నాను ఈ కుంభరాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది అదేవిధంగా అదృష్ట సంఖ్య మూడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం రాడు కానీ బుధవారం అడుగా వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి 8096838383 కి కాల్ చేయండి మేన్ రాస్ వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల విజయవంతమైన పదంలో నడిపించగలుగుతారు వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి ఐడియాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాలను ఇస్తాయి చాలామందికి ధైర్యం చెప్తారు మనం నిబ్రంగా ఉన్నప్పుడే మనం కార్యసాధన చేయగలుగుతాం అని అందరికీ నూరిపోస్తారు ఆ రకమైన నేపథ్యంలో చాలామంది మీకు సన్నిహితులు అవుతారు ప్రతి విషయంలో కూడాను కూలంకషంగా ఆలోచించి రెండు వైపుల విషయాన్ని పరిశీలించి మీ నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతుంది ఎక్కడైనా కానీ శక్తి సామర్థ్యాలకు పీట వేస్తారు కానీ వీడు మన స్నేహితులు వీడు మన బంధులు వీడు మన బంధువులు అని చెప్పని వాళ్ళని ఉన్నత స్థానాలను కూర్చోబెట్టరు వాళ్ళకి ఏ రకమైన ముఖ్యమైన పని అప్పగించరు దీనివల్ల బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఉవ్వెత్తున అసంతృప్త జ్వాల మిమ్మల్ని తాకుతుంది అయినా కానీ మీరు లెక్క చేయరు నాకు పని చేయటం కావాలి మీరు పనిచేయడం చేత కాదు వాళ్ళు చేస్తారు మీరు సూపర్వైజ్ చేయండి వచ్చినటువంటి డబ్బుల్లో మీకు నేను ఇవ్వకపోతే అప్పుడు అడగండి అంతేగాని మిమ్మల్ని నమ్మి ఇంత ముఖ్యమైన పనులు నేను అప్పచెప్పనని మీరు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది అదేవిధంగా కార్యాలయంలో సిబ్బంది అనదనగా ఉంటారు వాళ్ళ వల్ల మానసికమైనటువంటి ఎలాంటి ఇబ్బందులు కూడాను రానటువంటి పరిస్థితిగానే గోచరిస్తుంది అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా నూతనమైనటువంటి ఆలోచన విధానాన్ని అమలు చేసి తద్వారా లాభం పొందగలుగుతారు సహోదర సహోదరి వర్గం వల్ల కానివ్వండి స్నేహితుల వల్ల కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది చేబద్దుళ్ళు ఎక్కువగా ఇవ్వాల్సిన పరిస్థితి గోచరిస్తుంది ఈ విషయంలో కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎదుటి వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు సహాయం కోరినప్పుడు వాళ్ళని వదిలేయటం అనేది మంచిది కాదు అంతో ఇంతో వాళ్ళకి సహాయం చేసి బయటికి తీసుకురావటమే చెప్పదగినటువంటి సూచన మనం ఏం చేసినా కానీ మనం వెంట వచ్చేది దాన ధర్మాలన్న విషయాన్ని వీరు పదే పదే గుర్తుకు చేసుకుంటారు దాన కర్ణులాగా కాకపోయినా మనకు చేతలేనంతలో ఏదో ఒకటి చేద్దామని అని చెప్పని యోచన చేస్తారు నిర్మాణ సంబంధమైన పనులు చురుగ్గా చదువుతాయి క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ గారు క్వాలిటీ బాగుండే విధంగా చూసుకుంటారు పది రూపాయలు లాభం తగ్గినా సరే క్వాలిటీ మటుకు బాగుండాలి అనే ఉద్దేశంతో మీరు వెళ్తారు మిమ్మల్ని విమర్శిస్తూ మిగతా వాళ్ళు ఆ విధంగా చేస్తే మేమేం చేయాలి అంత క్వాలిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదో ఆఫీసులో డబ్బులు పడేస్తే బిల్స్ శాంక్షన్ అవుతాయి అని చెప్పి మీకు సలహాలు ఇస్తారు బాబు మీ సలహాల కృతజ్ఞతలు ఇలాంటి పనులు నేను చేయలేను క్వాలిటీ లేకుండా కట్టడం అనేది నా వల్ల కాదు నేను సక్రమంగా పనిచేస్తాను నా నిపుణత నా 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 గుడ్ విల్ చూసి వేరే చోట పనులు వస్తే చాలు నాకు అని చెప్పి భావిస్తారు తప్ప తప్పుడు మార్గాల్లో వెళ్ళడానికి అధర్మ మార్గంలో సంచరించడానికి నిష్కారణమైనటువంటి విమర్శలకి గురి కావడానికి మీరే మాత్రం ఇష్టపడరు అలాంటివి జరగవు కూడా మీ వ్యక్తిత్వమే అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుతుంది ప్రతిరోజు కూడాను దైవికమనే పొడితోటి ధూపం వేయండి చాలా మంచిది విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన చూర్ణాన్ని సేవించాలి సరస్వతి తిలకాన్ని ధరించాలి అందువల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ధరించడం భస్మాన్ని ఒంటికి రాసుకోవడం వల్ల కూడాను చాలా మంచి ఫలితాలు ఉంటాయి అది రుద్ర కవచం మాదిరి మిమ్మల్ని కాపాడుతుంది కనుక ఈ విషయాలన్నీ తెలుసుకొని మీరు సానుకూలమైనటువంటి మార్గంలో వెళ్ళడం అనేది చెప్పదగినటువంటి సూచన మొత్తం మీద ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వారం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థ బాగుంది ఈ మీనరాశి వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది అదృశ్య సంఖ్య ఎనిమిది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలైన ఫలితాలు సంప్రాధిస్తాయి మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభతిథి గట్టలు పంచాంగం ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వే జనా సుకృభవంతు ఓం శాతి శాతి శాతి